శ్రీమత్ర నమ దుర్గా నవరాత్రులలో దుర్గా అమ్మవారి ఏడవ రూపం కాళరాత్రి మరి మనకు సందేహం వస్తుంది ఎందుకంటే మరి ఉగ్రదేవతలని మనం పూజించకూడదు కదా అని అమ్మవారి రూపం మనకు అలా కనిపించినా అందరికీ శుభాన్నే ఇస్తారు కాబట్టి అమ్మవారిని శుభం కరి అని చెప్పి పిలుస్తారు అయినప్పటికీ కాళరాత్రి అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కానీ ప్రత్యంగిర అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేయటం కానీ చేయకూడదు ఇలా కాళరాత్రి అమ్మవారిని ఒక నలభై రోజులు ఉపాసన చేస్తున్న రోజుకి వెయ్యిన్ని ఎనిమిది సార్లు ధ్యాన శ్లోకాన్ని చేస్తున్నా ఖచ్చితంగా నియమాలు పాటించాలి ఇంట్లో ఈ రజస్వల కలిపేసుకోవటం కానీ అలానే అసౌచం కలుపుకోవటం కానీ ఇలా చేయకూడదు ఎప్పుడైనా సరే దేవుడు పూజ చేస్తున్నప్పుడు ఇంట్లో రజస్వల కలిపేసుకుంటున్నప్పుడు మనం ఎన్నో నియమాలు పాటిస్తే మాత్రమే దేవతార్చన జోలికి వెళ్ళాలి ఒక పక్క నుంచి ఇంట్లో కలిపేసుకుంటూ ఒక పక్క నుంచి పూజ చేసే ప్రయత్నం కనుక చేస్తే మనకి తీవ్రమైన ఫలితాలే వస్తాయి నాకు అలా చాలా మంది మెయిల్స్ పెడుతూ ఉంటారు కూడా మేము రోజూ కలిపేసుకుంటామండి కానీ పండగ సమయాల్లో ఏం చేస్తాము అంటే ఆ నాలుగు రోజులు మాత్రమే దూరంగా ఉంటాము ఆ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంట్లో కలిపేసుకుంటాము అని అలా ఎప్పుడూ చేయకూడదు వీలైనంత వరకు ఇంట్లో కలుపుకోకుండా ఉండడానికే చూడాలి అంతే తప్ప ఇంట్లో కలిపేసుకుంటూ భక్తి ముఖ్యము అని చెప్పి పూజ జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు మనం సంప్రదాయాలు నియమాలు పాటించినప్పుడే మనం ఏం చేసినా ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రతీ నెల ఇంట్లో కలిపేసుకుంటూ ప్రతీ నెల శుద్ధి చేసుకోవటం కూడా కరెక్ట్ కాదు ఏదైనా ఒకసారి తెలియక చేసిన తప్పుకి అప్పుడు మనం శుద్ధి చేసుకుంటే బాగుంటుంది తప్ప తెలిసి ఒక పక్క నుంచి తప్పు చేస్తూ మేము శుద్ధి చేసేసుకుంటున్నాం కదా అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు అలా చేస్తే మాత్రం శుభ ఫలితాలని ఇవ్వదు ఇప్పుడు ఈ చేసేటప్పుడు ధ్యాన శ్లోకం ఒకసారి మాత్రమే చదవండి నలభై రోజుల పాటు ఉపాసన చేయటము అలాగే వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఉపాసన చేయటము మాత్రము చేయకూడదు అలా చేస్తే ఖచ్చితంగా నియమాలు పాటించే తీరాలి కానీ నవదుర్గా శ్లోకాలను మాత్రం ప్రతిరోజు ఒకసారి చదువుకోవచ్చు అలా ఒకసారి చదువుకుంటే మన జోలికి ఏ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఒక్కసారి చదవచ్చు కానీ తీవ్ర సాధన మాత్రం ఎప్పుడూ చేయకూడదు అమ్మవారి రూపాన్ని చూసినప్పుడే మనకు అర్థం అవుతుంది కదా అతి నల్లని శరీరం ఎర్రగా కళ్ళు ఉంటాయి తల మీద జుట్టంతా చిందర వందరగా ఉంటుంది మెడలో ధగధగా మెరిసే హారం కనిపిస్తుంది అమ్మవారికి మూడు నేత్రాలు ఉంటాయి ముక్కు పుటాల నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా వస్తాయి అంటే అగ్ని జ్వాలలు వస్తున్నాయా అన్నట్లు ఉంటాయి గాడిద మీద ఎక్కి ఉంటారు అమ్మవారు నాలుగు చేతుల్లో ఒక చేతిలోనేమో లోహంతో చేయబడిన కంటకము అనే ఆయుధం ఉంటుంది ఇంకొక చేతిలోనేమో ఖడ్గం ఉంటుంది ఇంకొక మిగిలిన రెండు చేతుల్లో వరద అభయ ముద్రాలు ధరించి అమ్మవారు మనకి దర్శనమిస్తారు చూడడానికి అతి భయంకరంగా ఉండే ఈ అమ్మవారు శత్రువులకి మాత్రమే భయంకరి సాధకులకి వరప్రదాయిని అన్ని విధాలుగా అందరికీ శుభ ఫలితాన్ని ఇస్తుంది మరి శుభ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఉపాసన చేయకూడదు అంటే ఎన్నో నియమాలు పాటిస్తే తప్ప చేయకూడదు ఆ నియమాలు పాటించే శక్తి మన దగ్గర ఉండదు కాబట్టి కాళరాత్రి అమ్మవారిని మాత్రమే ఉపాసన చేస్తూ ఎప్పుడూ ఇంట్లో పూజలు చేయకూడదు అయితే ఈ అమ్మవారు దుష్టుల పాలిట భయంకరి భూతప్రేత పిశాచాలు ఈ అమ్మవారి పేరు విన్నంత మాత్రాన్నే పారిపోతాయి అన్నమాట అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అమ్మవారిని ఒకసారి మనసులో స్మరించుకుంటే చాలు అవన్నీ పోతాయని చెప్పి చెప్తారు అమ్మవారికి నివేదనగా పెట్టవలసిన నైవేద్యం ఏంటి అంటే శాకాన్నము అలాగే బెల్లం పానకం కానీ బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని కానీ అమ్మవారికి నివేదనగా సమర్పించాలి అమ్మవారి ధ్యాన శ్లోకం ఏంటి అంటే వామపాదో లసత్ లోహలత కంటక భూషణ వర్ధన్మూర్ధ ధ్వజ కృష్ణ కాలరాత్రిర్ భయంకరి అంటే లోహంతో తయారు చేసిన ముళ్ళున్న ఒక హారాన్ని వేసుకున్నారు తమ్మవారు చాలా నల్లగా భయంకరంగా కనిపిస్తున్నారట ఈ అమ్మవారిని ధ్యానించినట్లయితే సహస్రార చక్రం మీద మన మనస్సు లగ్నం అవుతుంది అని చెప్పి చెప్తారు మనం ఎప్పుడూ శరీరంలో ఉన్న చక్రాల జోలికి వెళ్ళకూడదు ఈ చక్రాలని యాక్టివేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక గురువు ద్వారా మాత్రమే మనం ప్రయత్నం చేయాలి అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్లు మనం ఎప్పుడు ఈ కాళరాత్రి అమ్మవారిని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా దృష్టి సహస్రారం మీద పెట్టడము ఈ శ్లోకాన్ని చదవడము అలా చేయకూడదు ప్రతిరోజు నవదుర్గా శ్లోకాలు ఒకసారి మాత్రమే చదువుకోండి అలా చదువుకుని వెన్నని నివేదనగా సమర్పించవచ్చు నిన్నెవరో అడిగారు వెన్న అంటే ప్రతిరోజు కుదరదు మరి ఇంక మేమేం పెట్టచ్చు అని బెల్లం పానకం పెట్టుకోవచ్చు బెల్లం పానకం అమ్మవారికి నివేదనగా సమర్పించుకోవచ్చు ఈ శ్లోకాన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు